మంచిర్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల బ్రిడ్జ్ పై పిడుగు పడటంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పిడుగు పడిన వెంటనే తల్లితో పాటు కొడుకు మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ అతడు కూడా కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ఇక మృతులు వెంకటేష్, అతని భార్య మౌనికతో పాటు వారి కుమారుడిగా గుర్తించారు. ఇదిలా ఉండగా మంచిర్యాలలో ఉదయం నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కాగా రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో ప్రయాణికులు ఎంతో ఆందోళన చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి బంధువులు తీవ్ర విషాదం